Hello everyone, welcome to the Telugu Railways, the complete railway information. So, ipude RRB ki sambandhinchina NTPC ki sambandhinchina refund link anedi activation ayindi, dani gurinchi ippudu telusukundam. So, din kosam meeru RRB Secunderabad app lo ante RRB official website aina RRB Secunderabad ok vellandi, ikkada chudandi meeku idi official website. Dintloni ikkada click here update notice for link refund ani CEN number 1/2019 anundi refund kosam NTPC ani. Ikkada click cheyandi. सो इक क्लिक मल्ली इक ओपन चूँ लिंक फॉर अपडेट एंड करेक्शन ऑफ बैंक अकाउंट सो विधिंग पेज ओपन अवदी चूँ दींट अप्लिकेशन अप्लिकेंट लॉगिन बैंक अकाउंट डीटेल्स एग्जाम फीस रीफंड ओनली फॉर सीबीटी अटेंडेंट कैंडिडेट्स अंटे एवरैते सीबीटी वन रासारो वारिकी मात्रमे बैंक अकाउंट डीटेल्स अपडेट चेसुकुने चांस उंटुंदन्नमाट रीफंड कोसम सो ఇక్కడ మీ రోల్ నంబర్ అంటే సిబిటి 1 రోల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఆల్్రెడీ ఫోన్ గాని మెయిల్ గాని ఒక మెసేజ్ వస్తుంది ఓటిపి ఆ ఓటిపి ఇక్కడ ఎంటర్ చేసి ఈ ఇక్కడ డిజిట్ ఉంది ఈ ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతారు ఒకవేళ ఓటిపి రాని వారు కూడా అవకాశం ఇచ్చారు ఒకవేళ మీకు ఓటిపి రాకపోయినా మీరు లాగిన్ కావొచ్చుండి ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ మీరు నాట్ రిసీవ్డ్ ఓటిపి అని పెడితే చూడండి ఇక్కడ మీ మెట్రిక్యులేషన్ అంటే 10th క్లాస్ రోల్ నంబర్ అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే మీరు ఓటిపి రాకపోయినా గాని మీరు ఈ బ్యాంకింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఫాదర్ నేమ్ సో ఈ డీటెయిల్స్ గనుక మీరు ఫిల్ చేస్తే మీరు ఒకవేళ మీకు ఓటీపీ రాకపోయినా అంటే ఓటీపీ మెసేజ్ రాకపోయినా మెయిల్ రాకపోయినా కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కి నేను చూడండి దీంతో పాటు ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంది చూడండి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చున్నారని చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సో నేను ఎలిజిబుల్ అని నాకు ఎట్లా తెలుస్తా హౌ విల్ ఐ నో ఇఫ్ ఐ ఆమ్ ఎలిజిబుల్ టు సబ్మిట్ మై బ్యాంక్ అకౌంట్ అంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టు ఏంటంటే సిబిటీ వన్ ఎవరైతే రాస్తున్నారో వారందరూ ఎలిజిబుల్ అని రాస్తున్నారండి ఇంకా ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి ఓటీపీ రాకపోతే ఏం చేయాలని ఇచ్చున్నాడు దాని తర్వాత నేను లాగిన్ కాకలేకపోతే ఏం ఇచ్చున్నాడు అట్లా ఇచ్చున్నాడు దాంతోపాటు ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఐ హావ్ ఆల్రెడీ ఎంటర్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇన్ మై అప్లికేషన్ డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ ఇట్ మ్యాండేటెడ్ టు ఫిల్ ది డీటెయిల్స్ నౌ అంటే నేను రిజిస్ట్రేషన్ సమయంలో నేను అప్లికేషన్లో పెట్టాను ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేటప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇప్పుడు కూడా మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలంటే ఎస్ అనే చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు సబ్మిట్ చేసిన ఇఫ్ యూ హ్యాడ్ అటెండెడ్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఆఫ్ ఆర్ఆర్బి సిఎన్ 1/2019 ఎన్టీపీసీ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సబ్మిట్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నౌ అంటే మీరు కనుక సిబిటీ వన్ రాస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఇప్పుడు ఏ డీటెయిల్స్ ఇస్తారో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దానికే మీకు రిఫండ్ రావడం జరుగుతుంది అన్నమాట సో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అదర్స్లో టైప్ చేసి ఇక్కడ మీరు ఏ ఆర్ఆర్బికి అయితే అప్లై చేశారో ఆర్ఆర్బి మీరు ఏ ఆర్ఆర్బికి అప్లై చేస్తున్నారో ఆ ఆర్ఆర్బికి మీరు డౌట్ కూడా రైజ్ చేయొచ్చు ఆర్ఆర్బికి సెలెక్ట్ చేసి మీ రోల్ నెంబరు నేము తర్వాత మీకున్న డౌట్ని మెసేజ్ చేసి వారికి డౌట్ కూడా అడగవచ్చు దాని తర్వాత ఇప్పుడు లాగిన్ గురించి తెలుసుకుందాం ఎలా లాగిన్ కావాలో కూడా తెలుసుకుందాం సో ఇక్కడ చూపిస్తున్నట్లు మీరు రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ దాంతోపాటు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ రోల్ నెంబర్ ఉండాలి దాంతోపాటు ఫాదర్ నేమ్ ఉండాలి ఇవన్నీ ఉన్న తర్వాత ఇక్కడున్న టెక్స్ట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్కి మీరు రీడైరెక్ట్ అవుతారనమాట సో నెక్స్ట్ పేజ్లో ఇలా కనిపిస్తుంది టాప్లో చూస్తే బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేయండి ఏంటంటే రోల్ నెంబర్ ఎలా ఉంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్ని చెక్ చేసిన తర్వాత మీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి పైన బ్యాంక్ అకౌంట్ నేమ్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నంబర్ అండ్ కన్ఫర్మేషన్ అకౌంట్ నంబర్ అండ్ బ్రాంచ్ నేమ్ ఇవన్నీ ఫిల్ చేయాలి సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలన్నమాట మీ బ్యాంక్ అకౌంటే ఇక్కడ ఫిల్ చేయాలి ఫిల్ చేసి సబ్మిట్ కొడితే మీరు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు అక్కడ కూడా ఫైనల్ సబ్మిట్ చేస్తే మీకు సబ్మిషన్ అవుతుంది సో ఇక్కడ ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఇక్కడ కనుక మిస్టేక్ చేస్తే మరొకసారి మీకు ఎడిట్ ఆప్షన్ రాదు సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేమ్ అన్నీ పాస్బుక్లో ఎలా ఉన్నాయో అలానే ఇవ్వండి సో అలా కాకుండా మీరు ఇక్కడ రాంగ్ ఇస్తే మాత్రం 100% మీకు రీఫండ్ మళ్ళీ రాదు సో ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి